నియోజకవర్గంలో ఎడ్ల రమేష్ జాబ్ మేళాకి సంబంధించి మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఉన్నారు సార్ ఎడ్ల రమేష్ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరు అన్నట్టు రాజకీయ నాయకులు దీంట్లో కొట్లాడాలా ఏం చెప్తారు సార్ నేనే చెప్పాను దీంట్లో కాంపిటీషన్ ఎప్పుడు కూడా పాజిటివ్ విషయాల్లో ఉండాలి ఈరోజు రమేష్ గారు వెయ్యి మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే రేపు ఇంకో చోట రెండు వేల ఉద్యోగాలు ఇప్పియా కాబట్టి ఎప్పుడు కూడా కొట్లాట కానీ మనకున్న కాంపిటీషన్ కానీ పాజిటివ్ కాంపిటీషన్ అవ్వాలంటే అందుకనే చెప్పాను కాబట్టి ఎడ్ల రమేష్ గారిని ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను ఒక పాజిటివిటీని సెట్ చేసినందుకు దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా మొదలు పెట్టాలని నేను కోరుకుంటాను చాలామంది విద్యార్థులు వచ్చారు జాబ్ కొడతామా కొట్టమా అన్న విషయం పక్కన పెడితే ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది అని ఉప్పల్ నుంచి దూర దూరాభారాల నుంచి కూడా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా వచ్చారు చాలా స్ఫూర్తిగా అనిపించింది విద్యార్థుల్లో బయట ఉద్యోగాలు లేని పరిస్థితి ఒక పెద్ద జాబ్ మీద ఇక్కడ జరుగుతుందంటే వచ్చారు విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే చదువుతున్న సందర్భంలో వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి నైపుణ్యాలు అంటే రేపు మార్కెట్లో మనకు రావాల్సిన ఉద్యోగాలకి మన చదువుతో పాటు ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయని చూసుకోవాలి ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలా కొత్త ప్యాకేజ్ నేర్చుకోవాలా కాబట్టి సాధారణంగా అంటే కాలేజీలో ఉన్నంత వరకు పెద్ద సీరియస్నెస్ ఉండదు వన్స్ కాలేజీ నుంచి బయటపడిన తర్వాత మార్కెట్లో చూసిన పరిస్థితులు చూసిన తర్వాత అప్పుడు అనుకుంటే నేను అప్పుడు చేసి ఉంటే బాగుండేది కదా అనుకుంటే అప్పుడు ఉండదు కాబట్టి మనం కాలేజీలో మనం విద్యార్థి దశలోనే ఉన్నప్పుడు ఇక వేరే విషయాలు పట్టించుకోకుండా మన నైపుణ్యాలు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న దృష్టి కనుక విద్యార్థులు పెట్టగలిగితే వాళ్ళు కంపెనీలే వచ్చి తీసుకెళ్తారు వాళ్ళు ఎందుకంటే చాలా కంపెనీస్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాము ఇంకా మంచి టాలెంట్ ఉంటే మటుకు కంపెనీలు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి సో విద్యార్థులు టైం వేస్ట్ చేసుకోకుండా అనేక ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి ఎడెక్స్ అన్న సాఫ్ట్వేర్ ఉంది దాని నుంచి డైరెక్ట్గా మనం పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కూడా రిజిస్టర్ చేసుకొని మనం సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు సో అటువంటి సదుపాయాలు ఉన్నప్పుడు సినిమాలని తిరుగుళ్ళని యూట్యూబ్ వీడియోలని ఈ ఇన్స్టాగ్రాములని ఈ టిక్టాక్లని వీళ్లతో టైం వేస్ట్ చేసుకోకుండా ఆ సమయాన్ని కనుక వాళ్ళ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగిస్తే ఖచ్చితంగా ఇంకా త్వరగా వాళ్ళు స్థిరపడే అవకాశం ఉంటుందని నేను చెప్తాను షూర్గా స్ట్రైట్గా అడుగుతున్నాను ఆంధ్రా నుంచి పోటీ చేయబోతున్నారా తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారా లక్ష్మీనారాయణ గారు భారతదేశంలో ఎక్కడో ఒక చోట పోటీ చేస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పారు ఈరోజు ఎడ్ల రమేష్ ఏదైతే ఒక కార్యక్రమం తీసుకున్నారో ఒక మంచి కార్యక్రమాన్ని ఎడ్ల రమేష్ తీసుకున్నారు ప్రతి ఒక్క నాయకుడు పార్టీలకు అతీతంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు పోటీ పడాలని చెప్పి ఆయన పిలుపునిస్తూ ఉన్నారు ఖచ్చితంగా భారతదేశంలో ఎక్కడి అయినా తనకి పోటీ చేసే స్వతంత్రం ఉంది కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తానో ఖచ్చితంగా భవిష్యత్ నిర్ణయిస్తుందని చెప్పి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చేరు నియోజకవర్గం నుంచి పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం వేదికగా ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అయితే ముగిసింది అనుకోవచ్చు చాలా సక్సెస్ఫుల్గా ఎవరు ఊహించని విధంగా ఈరోజు జాబ్ మేళా అయితే ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ హాజరయ్యారు ఆయన విలువైన సూచనలు విద్యార్థులకు ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు కూడా అనిపించింది పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారా ఇంతమంది ఉద్యోగాల కోసం చూస్తున్నారా అన్నట్టుగా తండోపతండాలుగా రెజ్యూములు తీసుకొని విద్యార్థులు వచ్చారు నిరుద్యోగులు వచ్చారు నిజంగా ఈ విషయంలో ఎడ్ల రమేష్ గారిని అప్రిషియేట్ చేయాలి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు సార్ మీరు ఐదేళ్ల నుంచి నాకు పరిచయం ఈ ఐదేళ్లలో ది బెస్ట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు సరే మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఈ మాట నా మాట కాదు వచ్చిన విద్యార్థుల్లో కానివ్వండి నిరుద్యోగుల్లో వాళ్ళ కళ్ళలో ఆనందం చూసాం ఆఫర్ లెటర్లు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉన్నారు చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు మీకు ట్యాంక్స్ చెప్పమని చెప్పి నాకు చెప్పారు ఆ వీడియోలు కూడా నేను ప్లే చేస్తాను ఏం చెప్తారు థ్యాంక్ యూ సంతోషం అంటే నా ఉద్దేశం ఏదో ఆ ఉద్దేశం నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయి వాళ్ళకి ఎక్కడ అవకాశాలు లేక చాలా హయ్యర్ ఎడ్యుకేటర్స్ అయ్యింటి కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉండి వాళ్ళ కుటుంబాన్ని పోషించలేక తక్కువ స్థాయికి వెళ్ళి పనిచేయలేక వాళ్ళ స్థాయికి పనిరాక వాళ్ళ కుటుంబ పోషణ కరువై మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అవస్థలు పడుతున్న వారిని చాలా మనం చూస్తున్నాం అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని అంటే ఒక బాధ్యత గల పౌరునిగా నేను ఈ నిరుద్యోగులకు ఏదైనా నా వంతు సహాయ సహకారాలు అందించాలని ఒక సంకల్పంతో మరి మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది నేను అనుకున్న చాలా తక్కువ మంది వస్తారని అనుకున్నా కానీ నేను ఊహించిన దానికంటే రెండు మూడు రెట్లు అధికంగా రావడం జరిగింది అంటే నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో అక్కడ వచ్చిన వాళ్ళని చూస్తే స్పష్టంగా తెలుస్తూ ఉంది అంటే జాబ్ మేళలో అక్కడ కాల్ లెటర్స్ తీసుకొచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ తర్వాత కాల్ చేసి పిలుస్తామని చెప్పడమే కాకుండా అక్కడికి అక్కడే ఆఫరింగ్ లెటర్ కూడా జాయిన్ లెటర్ కూడా అక్కడనే ఇప్పియడం జరిగింది కాబట్టి అక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున రావడం కూడా చాలా అంటే స్వయం శక్తితో వాళ్ళ అంటే మా కాళ్ళ మీద మేము నిలబెడతామని ఒక సంకల్పం వారి లోపల కనిపించింది నేను కూడా మహిళలు అంత పెద్ద పెద్ద అంత పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి నేను కూడా ఊహించలేదు కానీ ఏదైతే నా ఆలోచన ఉందో అది ఈరోజు సంపూర్ణంగా నెరవేరినందుకు చాలా తృప్తిగా ఉంది అంటే ఒక అమ్మాయి మీకు చెప్పన చెప్పమన్న మాట నేను చెప్తున్నాను ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చింది చిన్న ఏజ్లోనే పెళ్ళైపోయింది వాళ్ళు ఆయన చదివిస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉందంట ఈరోజు ఆఫర్ లెటర్ తీసుకొని వెళ్ళింది పద్దెనిమిది వేల రూపాయలు అమ్మాయికి హెచ్ఆర్ రాశారు ఆమెకున్న కమ్యూనికేషన్ బట్టి ఎట్లా అనిపిస్తుంది ఆ అమ్మాయి యాక్చువల్గా ఎడ్ల రమేష్ గారు మాకు పెద్దగా తెలియదు ఆయనకి ట్యాంక్స్ చెప్పండి అని చెప్తున్న మాట ఇట్లా గృహిణులు కూడా వచ్చి పాల్గొంటున్న పరిస్థితులు ఉన్నాయి చక్కగా ఆనందంగా వెళ్ళారు అదే చాలా చాలా సంతోషం అంటే ఏదైనా సరే ఒక వ్యక్తి ఏదన్నా ఏదైనా పొందాలనుకున్నప్పుడు పదవుల్లో కానివ్వండి డబ్బులో కానివ్వండి ఏదైనా సరే తృప్తి ఉండదు పదవులు ఎన్ని వచ్చినా ఇంకో టార్గెట్ ఉంటుంది పైన డబ్బు ఎంత సంపాదించినా ఇంకొక టార్గెట్ ఉంటుంది పైన సంతృప్తిని నిజమైన సంతృప్తిని ఎప్పుడు ఎప్పుడు మనిషి అందుకుంటాడంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడే నాకు చాలా అత్యంత సంతోషంగా ఉంది అంటే చాలా భారీ కార్యక్రమాలు కూడా నిర్వహించిన ఎన్నో భార్య కార్యక్రమాలు నిర్వహించినా కూడా ఈ కార్యక్రమం చాలా తృప్తినిచ్చింది ఎందుకంటే చాలామందికి జీవనోపాధ్యాయుని కల్పించిన వాళ్ళం ఆయనందుకు అంటే చాలా సమయం లేట్ అయ్యే కొద్దీ అసలు జేడీ లక్ష్మీనారాయణ గారు వస్తారా రారా అని చెప్పి సరే మీ ప్రత్యర్థులు కొంత సంతోషపడి ఉండొచ్చు జేడీ గారు వచ్చారు చక్కగా విద్యార్థులకి సలహాలు సూచనలు ఇచ్చారు ఆయన చేతుల మీదగా జాబ్ లెటర్స్ ఆఫర్ లెటర్స్ అందజేశారు మీకు ఒక అప్రిషియేషన్ కూడా ఆయన చేసి వెళ్ళారు ఎడ్ల రమేష్ లాంటి వాళ్ళు ఇంకా పోటీ ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టాలి రాజకీయాలకు అతీతంగా ఎడ్ల రమేష్ అని చెప్పి ఆయన కూడా కొంత ఒక బలం చేకూర్చే పరిస్థితులు ఉన్నాయి ఏం చెప్తారు అంటే అట్లాంటి మేధావులు సమాజ హితం కోరే వ్యక్తులు సమాజాన్ని ఒక స్పిరిట్తో ఒక స్వామి వివేకానందుని స్ఫూర్తితో యువకులు మంచి స్ఫూర్తిని నింపి వాళ్ళ లోపల పాజిటివ్నెస్ నింపి ముందుకు నడిపిస్తున్నటువంటి మహనీయులలో మేధావి వర్గాలలో జేడి లక్ష్మీనారాయణ గారు ఒకరు మరి వారు ఒక మాట చెప్పడం జరిగింది ఈరోజు రమేష్ గారు ఒక వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తే ఇంకొకరు పోటీగా నేను రెండు వేల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి రా ముందుకు రావాలి అట్లాంటప్పుడే సమాజం అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే వాళ్ళ సమాజం హితం కోరే వాళ్ళు కాబట్టి ఆ రకమైన మాట చెప్పడం జరిగింది వాళ్ళు వేరే బోర్డుప్పలో వేరే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు ఆ ఒక స్కూల్ ప్రోగ్రాంలో చాలా రోజుల కిందనే వారి సమయం తీసుకున్నారంట ఆ స్కూల్ ప్రోగ్రాంలో ఉండి మరి అక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు ఉన్నా మరి ఇక్కడ లేట్ అని చెప్పేసి చాలా స్పీడ్గా మరి కార్యక్రమానికి రావడం జరిగింది లాస్ట్ వస్తారని ఖచ్చితంగా మాటిచ్చారు వస్తారని కాకపోతే చాలా లేట్ అయిపోయేసరికి ఒక అయోమయం నెలకొంది కానీ లాస్ట్కైనా సరే సార్ వచ్చి వాళ్ళ వారి యొక్క విలువైన సందేశాన్ని అక్కడ ఉన్నటువంటి వారికి ఇవ్వడం అక్కడ వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా ఏ ఒక్క చిన్న శబ్దం లేకుండా చాలా శ్రద్ధగా విని ఆ యొక్క స్ఫూర్తిని పొందిడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నుంచి కూడా ఆయన స్పీచ్ గురించి కూడా ఎదురు చూసే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన రావడం నిజంగా నా అదృష్టం అని చెప్పేసి భావిస్తున్నాను చివరిగా చాలామంది మాతో చెప్పిన మాట ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు పేరెంట్స్ కూడా వచ్చారు చాలామంది ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు బాబు జాబ్ వచ్చినా రాకపోయినా ఇట్లాంటి జాబ్ మేళాలకి మేము మా పిల్లల్ని తీసి వల్ల అసలు ఎల్లు ఏం క్వశ్చన్లు అడుగుతారు కమ్యూనికేషన్ పెరుగుతుంది ఒక ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పి చాలామంది పేరెంట్స్ కూడా మాతో మాట్లాడారు సరే కొంతమందికి వాళ్ళ కమ్యూనికేషన్ బట్టి ఉద్యోగాలు వచ్చినాయి ఈరోజు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా కంపెనీ వాళ్ళు ఒక హామీ ఇచ్చారు ఖచ్చితంగా మిమ్మల్ని ఫస్ట్ స్ట్ ప్రిఫరెన్స్ మేము పెట్టుకుంటాము రాబోయే రోజుల్లో అని చెప్పి ఒక జాతర తల జాతరని తలపించింది ఎవరిది ఆలోచన ఎడ్ల రమేష్ గారైనా ఎవరైతే సలహా ఇచ్చారు అంటే ఫస్ట్ ఒక నాయకునికి ఏమి ఉండాలంటే సేవ చేయాలనే తృప్పథం ఉండాలి ఫస్ట్ పబ్లిక్లోకి సేవ చేసి వాళ్ళ మన్ననలు పొంది ఆ యొక్క నాయకుడు ఎదగాలని కోరుకోవాలి అంతేగాని ఏదో సమయానికి ఏదో ప్రలోభాలు పెట్టి ఎదగాలని అనుకుంటే కింద ఫౌండేషన్ కరెక్ట్గా ఉండదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఏ నాయకుడు అయినా సరే ప్రజాసేవ చేసి ప్రజల మన్ననలు పొంది ఎదగాలి నా ఉద్దేశం నేను స్టార్టింగ్ నుంచి అదే కాన్సెప్ట్తో ఉన్నా ఈరోజు అదే కాన్సెప్ట్తో ఉన్నా ముందు ముందు కూడా అదే కాన్సెప్ట్తో ఉంటా సరే సేవా కార్యక్రమాలు ఎన్ని చేసినా ఇంకా కొత్త కొత్త డిమాండ్లు స్థానిక ప్రజల నుంచి వస్తూనే ఉంటాయి పటాన్ నియోజకవర్గ ప్రజలు వచ్చిన వాళ్ళు నాతో చెప్పిన మాట ఎడ్ల రమేష్ గారు కొద్దిగా చెప్పండి సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది వందల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఎందుకంటే చాలా షాపింగ్ మాల్లో ఎనిమిది వేలు పదివేలకి ఉదయం నుంచి పన్నెండు గంటల సేపు నిలబడి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు అంటే వేరే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మంచి మంచి ప్యాకేజీలు వచ్చినాయి మీకు వాళ్ళొక రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమన్నా రాబోయే రోజుల్లో కరెక్ట్గా నా మనసులో ఏదైతే ఉందో వాళ్ళు కూడా అదే అనడం జరిగింది నా మనసులో వచ్చిన వాళ్ళని చూసి అసలు ఈ ఒక రోజుతో అయిపోయకుండా ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అక్కడొచ్చిన స్పందన చూస్తే నాకు అనిపించింది ఖచ్చితంగా ఇది ప్రతి సంవత్సరం చేసే ఆలోచన చేస్తారు తప్పకుండా చివరిగా ఎడ్ల రమేష్కి ఇంత సంకల్పం కానివ్వండి ఇంత బలం ఎట్లా వస్తుంది ఉదయం నుంచి మేము చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి అక్కడ నిలబడిన వ్యక్తి ఇప్పటికీ నిలబడే ఉన్నారు వచ్చిన గెస్ట్ ప్రోగ్రాం చేసుకుని వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు ప్రస్తుతానికి మీరు మేమే ఉన్నాం ఇప్పటికీ నిలబడి ఈ కార్యక్రమం గురించి అందరితో ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ సంకల్పం ఈ బలం ఈ శక్తి ఎట్లా వస్తుంది ఎట్లా రమేష్ కనేది చాలామంది ప్రశ్న అంటే నా ఆలోచన ఎంతసేపు నేను ఏం చేస్తున్నా అని చెప్పేసి దాని మీద దృష్టి ఉంటుంది ఆ దాని మీద దృష్టి ఉన్నప్పుడు నేను నిలబడ్డనా కూర్చున్ననా అలసిపోయినా అని చెప్పేసి జనరల్గా నాకు ఆలోచన పోదు ఎదుటుగా మన మన కూడా కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే వచ్చిన వాళ్ళు కూడా ఎట్లాంటి లోటుపాట్ల గురి కావద్దు అక్కడ వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళాలి అక్కడ ఏమైనా వాటర్ సౌకర్యం అని ఇంకేతర ఇతర సౌకర్యాలు ఏమైనా ఉన్నా కంప్లీట్గా చూడాలి అసౌకర్యంగా ఎవరికి ఉండొద్దు అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటానన్నమాట ఎప్పటికప్పుడు మా పిల్లలను కూడా అలర్ట్ చేస్తూ ఉంటా అంటే నేను దాంట్లోనే లీలమైపోతాయి కాబట్టి నేను పడ్డ కూర్చున్నా నాది నాకు ఆలోచన రాదు అంటే ఎడ్ల రమేష్ యువసేన సభ్యులు బాగా పనిచేశారు ఈరోజు మీరెంత పనిచేశారో వెనకాల వాళ్ళు కూడా అంతే పనిచేశారు నేను వచ్చిన తర్వాత అనుకున్నాను సరే వీళ్ళు టెన్షన్ పడుతున్నారు విద్యార్థులు ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తూ పాపం వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు అయినా పెట్టారా లేదా అని నా కన్నుతో చూసినప్పుడు పెద్ద ఎత్తున వాటర్ సప్లై పెట్టారు స్నాక్స్ తెప్పించారు చివరి వరకు స్నాక్స్ తింటూనే ఉన్నారు పిల్లలు ఎవరైతే వచ్చారో ఈ ఏర్పాటు బాగా జరిగినాయి మీ యువసేన సభ్యులకి ఏం చెప్పదలుచుకున్నారు మా యువసేన సభ్యులు ఏదైనా సరే ముందుండి పనిచేస్తారు ఏ కార్యక్రమం అయినా సరే భారీ ప్రోగ్రాం కూడా రెండు రోజుల ముందు అనుకొని భారీ ప్రోగ్రాం చేసినా కూడా ఉన్నాయి అంటే దానికి మా యువసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తారు ఎప్పుడైనా ఒక సైనికుల్లాగా ఒక సైనికుల్లాగా పనిచేస్తారు నేను ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటలో నాకంటే ముందు నీళ్ళు వాడి పనిచేస్తూ ఉంటారు అట్లాంటి ఒక సైనికుల్లాగా పనిచేసే వాళ్ళు నా ఉన్నారు కాబట్టి ప్రతి దాంట్లో నేను సక్సెస్ అవ్వకుంటూ వెళ్తున్నాను అండ్ మన ఇంటర్వ్యూ ముగించే ముందు ప్రోగ్రామ్ అనుకొని రెండు రోజులే అవుతుంది మనం రెండు రోజుల క్రితం కలిసాము అసలు ఎట్లా తీసుకువెళ్ళాలి అని మీరు చర్చించిన సందర్భం ఉంది రెండు రోజుల్లోనే ఇన్ని వేల మంది సుమారు నాకు తెలిసి నాలుగైదు వేల మంది విద్యార్థులు వచ్చారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏపీలో ఉన్నవాళ్ళు కూడా ఈ దగ్గర పక్కన నియోజకవర్గాల్లో బార్డర్స్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చారు ఉద్యోగాలకి శ్రీకాకుళం బిడ్డలు వైజాగ్ బిడ్డలు ఇక్కడికి వచ్చి పాపం వాళ్ళు ఎన్నో కోచింగ్లు తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళు కూడా నాతో మాట్లాడారు మా ఆంధ్ర అని చెప్పి కొంచెం ఎక్కువగా మాట్లాడారు వాళ్ళు కూడా ఒక ట్యాంక్స్ చెప్పమన్నారు మీకు చాలా సంతోషం అంటే ఈ నేను ఫస్ట్ అనౌన్స్ చేసింది ఏంటంటే పటాన్చూరు నియోజకవర్గంలో ఉన్నవారికి అని చెప్పేసి నేను అనౌన్స్ చేయడం జరిగింది కాకపోతే అంటే ఆ యొక్క ఉద్యోగం యొక్క విలువ ఏందనేది వాళ్ళు తెలుసుకొని రావడం జరిగింది ఆ ఉద్యోగంకున్న ఏంది ఆ ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబ పోషణ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి గ్రహించి వాళ్ళు ఏపీ నుంచి కూడా ఇతర సిటీల ఇతర ప్రాంతాల నుంచి ఒక పటాన్షియల్ కాన్షన్స్ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా వచ్చి మన కలవడం జరిగింది నేను ఏపీ నుంచి కూడా వచ్చినా అని చెప్పేసి చాలా సంతోషం అనిపించింది అంటే ఇంకొంచెము ఎక్కువ టైం ఉంటే ఇంకా పెద్దగా ఇది చేస్తుండేమో ఆడికైనా సరే చాలా సంతృప్తినిచ్చింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు సార్ తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని తీసుకోవాలని నేను చెప్తున్న మాటగాడు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళా అయితే చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ హాజరయ్యి చాలా సమయం తీసుకొని విద్యార్థులందరినీ కలిసి వాళ్ళతో ఫోటోలు దిగడంతో పాటు వాళ్ళకి సలహాలు సూచనలు తెలియజేశారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈరోజు ఎడ్ల రమేష్ ఏర్పాటు చేసిన జాబ్ మేళకు సంబంధించి యాభై కంపెనీలు వచ్చినాయి కంపెనీలు కూడా చిన్న చిత్క కంపెనీలే కాదు టెక్ టెక్ మహేంద్ర కూడా వచ్చింది టెక్ మహేంద్రతో పాటు ఏవైతే పేటీఎం అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఈరోజు పాల్గొన్నారు ఖచ్చితంగా వీలైతే సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి కార్యక్రమం తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అడ్ల రమేష్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాంచె నియోజకవర్గం